తోటి జవాన్లపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి ముగ్గురి ప్రాణాలు తీశాడు జవాన్. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా మారాయిగూడెం లింగంపల్లి బేస్ క్యాంప్లో జవాన్ల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో విచక్షణ కోల్పోయిన ఓ జవాను కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో బీహార్కు చెందిన రాజమణి యాదవ్, డంజీ, బెంగాల్కు చెందిన రాజ్ మండల్ అనే ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ తరలిస్తున్నారు. బేస్ క్యాంప్లో ఫైరింగ్ జరగడంతో సీఆర్పీఎఫ్ దళాలు అలర్ట్ అయ్యాయి. కాల్పులకు పాల్పడిన జవాన్ను అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో గాయపడిన నలుగురిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీపావళి సెలవుల విషయంలో వివాదం తలెత్తినట్టు సమాచారం అందుతోంది. ఖైదీ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసేన్ అందిస్తారు. ప్రసేన్, బేస్ క్యాంప్ లో కాల్పుల కలకలానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీవిద్య. ఈ తాజాగా ఈ మృతుల సంఖ్య 4కు చేరింది శ్రీవిద్య. అంటే భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుకుంటూ ఇంకొక జవాన్ మరణించారు. అతను దంచి అనే అతను 4వతను. అంటే ముగ్గురు అక్కడికక్కడే మరణించారు, 4వతను ఆసుపత్రిలో మరణించారు. అంటే చనిపోయిన వాళ్ళలో దంజీ, రాజీవ్ మండల్, రాజమణి కుమార్ యాదవ్, డంజీ నలుగురు ఉన్నారు. వీళ్ళలో దంజీ ఇక్కడ ఆసుపత్రి మండలి. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా మారాయిగూడెం పోలీసు పరిధిలోని లింగాలపల్లి 50వ సీఆర్పీఎఫ్ బెటాలియన్ లో జరిగింది. ఇక్కడ దీపావళి సెలవులకు సంబంధించి దీపావళికి ముందు నుంచి కూడా వివాదం నలుగుతూ ఉంది జవాన్ల మధ్య. అది కాస్త అంటే ఎవరికి సెలవు ఇవ్వాలి, ఎవరు వెళ్ళాలి, ఎవరు ఉండాలి అనే విషయంలో జవాన్ల మధ్య, జవాన్ల బాసుల మధ్య నలుగుతున్నటువంటి విషయం ఇది. అది నిన్న రాత్రి దాదాపుగా అందరు జవాన్లు మద్యం మత్తులో ఉన్నప్పుడు ఇది జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. అదే సందర్భంలో మద్యం మత్తులో ఉన్న సమయంలో ఒకరి మధ్య ఒకళ్ళు వాదనలు జరిగి ఆ వాదనల నేపథ్యంలో ఒక జవాన్ తుపాకీ తీసి కాల్పులు జరిపినట్టుంది. ఆ కాల్పుల్లో అప్పటికప్పుడు అంటే పరస్పరం కాదు, మిగతా జవాన్లు కూడా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల సందర్భంలో ముగ్గురు అక్కడికక్కడ మరణించారు, నలుగురికి తీవ్రంగా గాయాలయ్యారు. ఈ తీవ్రంగా గాయాలైన వాళ్ళని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉండగా అంటే ఒకను చెందుతాడు, మిగిలిన వాళ్ళ పరిస్థితి కూడా సీరియస్గా ఉండటంతో వాళ్ళని అప్పటికప్పుడు ఇప్పుడే తాజాగా హడావుడి హెలికాప్టర్ లో హైదరాబాద్కు తరలించారు శ్రీవిద్య. మొత్తమైతే ఇది చాలా అంటే సీరియస్ విషయం. ఇట్లాంటి గొడవలు అంటే సెలవులకు సంబంధించిన గొడవలు ఈ బెటాలియన్ లో తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇది అలాగైతే ఈసారి కాల్పులు దాకా రావడం ఇంతమంది అంటే నలుగురు చనిపోవడం అనే విషయం కాదు, కొంచెం సీరియస్ అనే వాళ్ళ అధికారులు కూడా పరిశీలిస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది శ్రీవిద్య. ప్రసన్న, మరి మిగతా వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? నలుగురు అంటే యాక్చువల్ గా ఆసుపత్రి అంటే భద్రాచలం ఏ ఆసుపత్రికి చేరింది నలుగురు. ఆ నలుగురి పరిస్థితి కూడా సీరియస్ గానే ఉంది. అందులో ఒకతను చనిపోయాడు, మిగతా ముగ్గురు పరిస్థితి కూడా అంతరంగానే ఉంది. ఈ ముగ్గురిని కూడా మెరుగైన చికిత్స కోసం అంటే భద్రాచలం ఆసుపత్రి అంటే కూడా హైదరాబాద్ అయితే బాగుంటుందని చెప్పి హెలికాప్టర్లలో అప్పటికప్పుడు తరలించారు. ఇప్పటికీ హైదరాబాద్ నుంచి చేరుకొని ఉంటాయి వాళ్ళ ఎవరైతే ఉన్నారో ఆ జవాన్లు ముగ్గురు కూడాను చికిత్స పొందాలని హైదరాబాద్ చేరుకొని ఉంటారు. ఇప్పటికీ అక్కడికైతే వాళ్ళ పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉంది చెప్పచ్చు. కానీ మన ప్రస్తుతం ఆసుపత్రి సంబంధించిన వాళ్ళు అయితే అనుభవి ఉండకపోవచ్చు అని వైద్యులు చెప్తున్నారు. ప్రసన్న, కాల్పులు జరిపిన జవాన్ను అధికారులు తమ అదుపులోకి తీసుకున్నట్లు కూడా సమాచారం. మరి అధికారులు ఆ వ్యక్తి మీద ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా శ్రీవిద్య. అంటే మనకున్న సమాచారం మేరకైతే దాదాపు అంటే ఒక్క జవానే కాకుండా అంటే కాల్పులు జరిగింది ప్రధానమైన జవాన్ ఒకళ్ళైనప్పటికీ ఇంకొక ఇద్దరు కూడాను కాల్పులు జరిపినట్టు సమాచారం ఉంది. అంటే మొత్తం ముగ్గురు ఇప్పుడు గాయపడ్డ వాళ్ళల్లో ముగ్గురు ఎవరైతే గాయపడి ఉన్నారో ఆ గాయపడ్డ వాళ్ళల్లో కూడా ఒకళ్ళు
కాల్పులు జరిపినట్టుగా మనకు సమాచారం ఉంది. మరణించిన వాళ్ళల్లో కూడా ఒక అతను కాల్పులు జరిపినట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళ మీద ఖచ్చితంగా డిసిప్లినరీ యాక్షన్ అయితే ఉంటుందని, వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే కాల్పులు జరిపారో ఆ వ్యక్తి, ఆ జవాన్ అయితే ప్రస్తుతానికి అక్కడ ఆ బెటాలియన్ అదుపులోనే ఉన్నాడు. రైట్, థ్యాంక్ యూ ప్రసీ. చెన్నై నగరం